హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓటీపీతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఆధార్కు ఫోన్తో అనుసంధానం ఉండాల్సిందే. త్వరలో రవాణా శాఖ సేవలన్నీ వాహన సారథిలోనే. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారా, అయితే మీ ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ నెంబర్కి వచ్చే వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ నమోదు చేస్తేనే వాహన రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గతంలో మాదిరిగా వేలి ముద్దతో రిజిస్ట్రేషన్ జరుగుతుంది కనుకుంటే సాధ్యం కాదు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ, కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించే వాహన పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు ఏపీ ఈ ప్రగతి పోర్టల్ ద్వారా రవాణా శాఖ సేవలు అందించేది. దీనికి ఇక్కడ ఓటీఎస్ఐ అనే సంస్థ ఇంతకాలం సాంకేతిక సహకారం అందించింది. అనేక రాష్ట్రాలు రవాణా శాఖకు చెందిన సేవలన్నీ కూడా వాహన సారథి పోర్టల్ ద్వారానే అందిస్తున్నాయి. రాష్ట్రంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్ మాత్రమే ప్రజెంట్ సొంత పోర్టల్ నిర్వహిస్తున్నాయన్నమాట. గత కొన్ని నెలల క్రితం ఏపీ రవాణా శాఖ వాహన సారథి సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గత వారం నుంచి వాహన పోర్టల్ ద్వారానే కొత్త వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. సో కొత్త రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అన్నీ కూడా వాహన పోర్టల్ ద్వారానే జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు సారథి పోర్టల్ ద్వారానే జారీ చేస్తున్నారు. రవాణా శాఖ దాదాపు 40 పైగా ఆన్లైన్ సేవలు అందిస్తుంది. సో మొత్తం మీద ఇక ఈ సేవలన్నీ కూడా పొందాలంటే మీ ఆధార్ నెంబర్ కంపల్సరీ మీ మొబైల్ లింక్ అయితే ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే ఓటీపీలు వచ్చి అక్కడి నుంచి అయితే పొందగుతారన్నమాట. సో ఇది మన కొత్త రూల్స్ వాహనదారులకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.